డిసిసి జనగామ అధ్యక్షుడు, జనగామ నియోజకవర్గ అధ్యక్షుడు, గౌరవనీయులు పెద్దలు ఉమ్మూరు ప్రతాప్రెడ్డి గారు మరియు పెద్దలు మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీ పెద్దలు నాగపూరి రాయలింగం గారి ఆధ్వర్యంలో ఈరోజు సీనియర్ నాయకులు మా నాన్నగారు కుమ్రవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ ఆడప్ చంద్రయ్య గారు మరియు నేను అనగా ఆడప్ నరేందర్ 5వ వార్డు కౌన్సిలర్గా మరియు గ్రంథాలయ చైర్మన్ మాజీ చైర్మన్ నాగుల వెంకటేశం గారు, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు ఆడప్ మహేష్ గారు మరియు 5వ వార్డు యువజన సంఘం సభ్యులు అందరం కలిసి పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో మాకు సముచిత స్థానం దక్కకపోవడం వల్లనే ఈరోజు మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ గతంలో కూడా మా నాన్నగారు సూచనల మేరకు యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ గా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ గ్రామ గ్రామాన తిరుగుతూ కూడా కార్యకర్తలను బలోపేతం చేస్తున్న తరుణంలో అప్పటి టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు గతంలో జరిగిన విధంగా నాకు జరిగిన అక్రమ కేసులు బనాయించి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరితేనే బాగుంటుంది, లేకపోతే మాత్రం అని చెప్పి సత్యమీర వినని పక్షంలో మేము మనసు చంపుకొని కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది గతంలో. ఆ తరుణంలో కూడా మా నాన్నగారు మరియు పెద్దల సహకారంతో కూడా మేము ప్రజల మధ్యనే ఉంటున్నాం కాబట్టి 5వ వార్డ్ కౌన్సిలర్ గా ప్రజలు ఆశీర్వదించి ఎన్నుకోవడం జరిగింది. ఆ 4 సంవత్సరాల కాలంలో కూడా మొదటి పక్షంలో కూడా మాకు మున్సిపల్ లో కూడా వైస్ చైర్మన్ గా అవకాశం ఇస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరియు మొన్న ఇటీవల జరిగిన పరిణామంలో కూడా ప్రజలందరికీ కూడా చీరల పట్టణ ప్రజలకు కూడా తెలుసు కాబట్టి మేము అన్ని విధాలా ఆర్థికంగా అయినా కూడా లేకపోతే పదవుల పరంగా కూడా నష్టపోవడం జరిగింది. అయినా కూడా మనసు చంపుకొని ఉండుకుంటూ కూడా ప్రజల మధ్యనే ఉండుకుంటూ కూడా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఏదైనా పథకాలు వస్తే కూడా కొంతవరకు వస్తే ఆశించిన స్థాయిలో రాకుండా కూడా ఎంతో కొంత వస్తే కూడా వారికి చేరవేసే దిశలో పనిచేయడం జరిగింది. ఈరోజు మాకు మా నాన్నగారు చెప్పినట్టుగా కూడా మా కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఇందులో చేరడం వల్ల మాకు చాలా మనసు నిమ్మలమైంది. ఆ విధంగా మా 5వ వార్డు ప్రజలైనా కానీ లేకపోతే చేరాల పట్టణ ప్రజలు కూడా మీరు ఏ పార్టీలో ఉన్నా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వచ్చినా కూడా మీరు చేసే మాకు ప్రజల్లో ఉంటున్నారు కాబట్టి మీ నిర్ణయం మీరు తీసుకోండి, మీరు మీకు అండగా ఉంటాము, భవిష్యత్తులో కూడా అండగా ఉంటాము కాబట్టి మీరు చేరినా కూడా పర్వాలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు పెద్దల సమస్యలో చేరడం జరిగింది. మరియు పెద్దలకు కూడా మా వార్డు సమస్యలు కానీ పట్టణ సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. బిడి కాలనీ రోడ్డు గురించి అయినా వారి చిరకాల కోరికను కూడా సార్ దృష్టికి తీసుకోవడం జరిగింది, తప్పకుండా చేపిస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీతోటే బీసీ నాయకత్వానికైనా బడు బలైన వర్గాలకు కూడా న్యాయం జరుగుతునే నమ్మకంతో ఈరోజు వారి బ్లెస్సింగ్స్ తో మేము ఈరోజు ఇక్కడికి ఈ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో భాగంగా కూడా ఇటీవల జరిగిన సర్వే కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ కూడా 6 పథకాలను కూడా వారికి చేరవేసే దిశలో కూడా మేము ఇదివరకు కూడా వెళ్ళాము, ఇప్పుడు కూడా వారి ప్రజలకు కూడా న్యాయం చేస్తానని చెప్పేసి అందరి సమక్షంలో తెలియజేస్తూ ఈనాటి చేరికలో భాగంగా ఈనాటి సీనియర్ నాయకులు ఆగం రెడ్డి గారు మరియు పెద్దలు మరియు అధ్యక్షులు జనగామ యువజన విభాగం అధ్యక్షులు బంక శివరాజు మా సుపరిచితులు మేము కలిసి చేయడం జరిగింది. ఇదివరకు కూడా పార్టీ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కుమరవన్న గారు వీరన్న గారు ప్రతి ఒక్కరు వార్డు ఇన్ఛార్జీలు మరియు ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన
కొమరవెల్లి డైరెక్టర్లు, ప్రతి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, పత్రికా ప్రముఖులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేసీఆర్ అనే వ్యక్తి తన కుటుంబం కొరకే పనిచేసిన తప్ప తెలంగాణ ప్రజలకు నిజలేదు. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం కదా, నిలువు దోపిడీ చేసి నిలువు దోపిడీ వెంకటేశ్వరకి నిలు బట్టలు ఇస్తాము, నిలువు మనం ఏమున్నాయో మళ్ళీ శరీరం మీద ఉన్నటువంటి నగలు బట్టలు అన్ని ఇస్తామని చెప్పి అప్పుడప్పుడు మొక్కుకుంటాం. దేవుళ్ళు ఒకరు వెంకటేశ్వరం మొక్కోవచ్చు, ఎవరు మల్లన్నకు మొక్కోవచ్చు, వారికి ఎవరి మీద అభిమానం, ఏ దేవుడి మీద అభిమానం ఉంటే ఆ దేవునికి నిలువులోగా ఉన్నాయన్నీ ఇస్తామని చెప్పి మొక్కుకుంటారు. తెలంగాణను నట్టేట ముంచి నిలువు దోపిడి చేసిన వ్యక్తి నియంత కేసీఆర్ ఆ కుటుంబం ఈరోజు 7 లక్షల కోట్ల పైన అప్పు చేసి తన ఇంటి నింపుకొని తెలంగాణను వికారం చేసింది. దొంగ ప్రాజెక్టు కట్టిండు. మొత్తం మోసం, దగ అవినీతి తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ఇటువంటి నీచమైన వ్యక్తి తెలంగాణకు సంబంధించిన నాయకుడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేడు. ఉద్యమంలో కూడా నేను మొదలు చూద్దామని ఫస్ట్ హెలికాప్టర్ మీద తీసుకొచ్చిన చీరాలకు ఎట్టట్ల ఉద్యమకారులు మొదటి చేస్తున్నారో అట్టట్ల అందరి ఉద్యమకారులను పంపించి తెలంగాణ సూర్యగాంధీ ఇవ్వగానే డబ్బులు తీసుకొని టీఆర్ఎస్ అన్న టీఆర్ఎస్కి వ్యతిరేకులను తనకు వ్యతిరేకులను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు పదవులు ఇచ్చి ఉద్యమకారులందరూ బయటకు పంపిండు. ఇంతకంటే నీచుడు ఈ ప్రపంచంలోనే ఉండడు. అటువంటి నీచ వ్యక్తి డబ్బులు సంపాదించుకోవడంలోనే ఆయన పనిచేసాడు తప్ప ఏ రోజు కూడా ఆయన నిజాయితీగా తెలంగాణ అభివృద్ధి కొరకు పనిచేయలేదు, తెలంగాణ రావడం కొరకు కూడా పనిచేయలేదు. తెలంగాణ రావాలని ఆయనకు ఏనాడు లేదు. సోనియా గాంధీ గారు కరీంనగర్లో మాట ఇచ్చిండు సభలో 2004లో. ఆ మాట నిలుపుకోవడం కొరకే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చారు తప్ప దీంట్లో కేసీఆర్ ఏమీ లేవు. ఉద్యమకారులు పనిచేసిండు, ప్రతి వ్యక్తి పనిచేసాడు తెలంగాణ కొరకు. సోనియా గాంధీ తెలంగాణలో ప్రతి కుటుంబం తెలంగాణ కోరుకుంటుంది, యువకులకు అన్యాయం జరుగుతుంది, చనిపోతున్నారని చెప్పి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కనీసం బిల్లు పెట్టిన రోజు నాడు కూడా కేసీఆర్ అంటే వ్యక్తి ఓటు వేయడానికి పార్లమెంట్ పోలే. ఇంతకంటే ఆధారం ఏం కావాలి తెలంగాణ రావద్దని కేసీఆర్ ఉందని చెప్పడానికి? చాలా బాధపడ్డాడు ఆ రోజు తెలంగాణ సోనియా గాంధీ దాంట్లో బిల్లు పెట్టి అక్కడ అనౌన్స్ చేస్తా ఉంటే ఇది ఇంట్లో కాకుంటూ ఏడ్చిండు, ఎందుకు వచ్చారా తెలంగాణ అని. అటువంటి నీచుడు తనే తెలంగాణ తెచ్చిందని చెప్పుకుంటే మన అమాయక తెలంగాణ ప్రజలు నమ్మారు, అధికారం ఇచ్చిండ్రు. ఈరోజు 9 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణను నట్టేయడం ఉంచిండు. మొత్తం 100,000 కోట్లు అప్పు చేసి 100,000 కోట్లు తను సంపాదించుకున్నాడు. ఇంతటి నీచమైన వ్యక్తి, ఇంత దోపిడి వ్యక్తి ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడు ఉండడు. ఇది మీరు మా ఆయన వ్యక్తిగతంగా నాకేమి పగ కాదు, కానీ తను చేసింది చెప్తున్నా. ఇంత దుర్మార్గుడు, అంత దుర్మార్గమైన కుటుంబం, ఇంత స్వార్థమైన కుటుంబం ఎక్కడ కూడా ఉండదు. ఎంతసేపు నీళ్లు, నిధులు, నియామకాలు ఆ పేర్ల మీద, మూడింటి మీద ఉద్యమం జరిగింది. ఆ మూడు తన ఇంటికే పోయినాయి, తెలంగాణ ప్రజలకు రాలే. మొత్తం నీళ్లు ఇప్పుడు ఇక్కడ గౌరారం కాడ, ఏమంటారు ఎర్రవెల్లి కాడ, మొత్తం కాలువ, మొత్తం కాలువనే ప్రాజెక్టు కొండ పోతే ప్రాజెక్టు మొత్తం తన పొలం పారడానికే పెట్టుకున్నాడు. తన పొలాలకే నీళ్లు పోతున్నాయి, 100 ఎకరాల భూమి సాగు చేస్తున్నట్టు. మన అమాయక ప్రజలు కేసీఆర్ 100 ఎకరాలు సాగు చేస్తున్నట్టే సంతోషపడుతున్నారు. వీళ్ళ పొట్ట కొట్టి ఆ నీళ్ళు తీసుకుపోతున్నా చెప్పి తెలియదు. గొర్రె కషాయం నమ్మినట్టుగా కషాయం నమ్మినాం, మొత్తం ముంచేసిండు. నీళ్లు పోయినాయి, నిధులు పోయినాయి, నియామకాలు కూడా వాళ్ళే మంత్రి పదవులు. అల్లుడు ఒక మంత్రి పదవి, సడ్డకుని కొడుకు ఒక పదవి, బిడ్డకు ఒక పదవి, కొడుకు ఒక పదవి. మరి ఇటువంటి నీచమైన పరిపాలన, ఇటువంటి నీచుడు ఎక్కడ కూడా దొరకడు. ఇక్కడికి వచ్చి కూడా ప్రచారం చేసాడు, ఏం చేసినా ప్రచారం చేసి ఏమిచ్చిండని మన నీళ్ళు ఇక్కడికి కూడా దొంగిలించుకోపోయాడు. మనం ఎంతవరకు తెలుగులో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఏ విధంగా మన కొరకు మనం ఏ విధంగా ఆలోచించుకున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. ముఖం తెలియనోనికి ఓటేసాడు మన వాళ్ళు, రోజు ఇక్కడ ఉండి సేవ చేసే వాళ్ళకి ఓటేయలేదు. ఎన్నికల ముందు డబ్బులతో వస్తే మరి ఎన్నికల తర్వాత ఎవరు పనిచేయాలి? ఐదేళ్లు పనిచేసి మనం మేలు కొనేటువంటి ఎవరు, మన ప్రాంత వ్యక్తి ఎవరని ఆలోచించుకొని ఓటేయాల్సిన అవసరం ఉండే. కానీ డబ్బులు ఎగదల్లి అనేక రకాల ప్రలోభాలు పెట్టి
ఎన్నో మోసాలు చేసి ఎన్నో నష్టాలు చేసినా కానీ మళ్ళీ ఓట్లు ఇప్పించుకునేట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. ఇకనైనా మన ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మనకు పని చేస్తారో నమస్కారం. అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తా అని మనస్ఫూర్తిగా ఉంటున్నాను.